అస్మద్గురుభ్యో నమః. శ్రీమతి రామానుజన్ నమః. ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులకి అడియన్ పద్మచారి రామానుజ దాసి స్వాగత సుమాంజలతో ప్రస్తుతం మనం బృందావనంలో ఉన్నామండి. ఆచార్య అభిమాన క్షేత్రమైనటువంటి బృందావనం. ఆచార్యులు అంటే శ్రీమన్ నాదమునిహల్ నాదమునులు ఇక్కడే బృందావనంలో అనేక సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి కృష్ణ పరమాత్మని ఆరాధన చేశారు. యమునా తీర విహార మీద అత్యంత అభినవేశం ప్రావీణ్యం కలిగి ఉన్న శ్రీమన్ నాదమునిహల్. అందుకే యమునై తురైవనని తమ మనవడికి పేరు పెట్టమని కూడా ఆదేశించారు తమ పుత్రులైనటువంటి ఈశ్వర మునులకి. అలాంటి శ్రీమన్ నాదమునుల చేత ఆరాధింపబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఈ క్షేత్రం ఆచార్యుల ప్రథమ స్థానం వహించేటువంటి శ్రీమన్ నాదమునులకి అభిమాన క్షేత్రం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము పురాణ రంగనాథజీ మందిర అంటారండి. పూర్వకాలంలో ఉన్నటువంటి రంగనాథ మందిరం మూడు ప్రాకారాల్లో ఉంటుంది. ఇంకొకటి కొత్తది కట్టారు. ఇది పురాతనమైనటువంటిది. ఇది ఒక్కటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిరిగా మన శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయాల్లో ఆరాధనలన్నీ కూడా అందుకుంటూ ఉంటాయి. రంగనాథుడు రంగనాథమార్లు ఏక సింహాసనం మీద వేయించేసి దర్శనమిస్తారు మనకి శ్రీవిల్లిపుత్తూరులో ఇచ్చినట్లుగా. అలాంటి అతి పురాతనమైనటువంటి రంగనాథుని మందిరం సేవించుకుంటున్నాం. రండి లోపలికి వెళ్దాం. హనుమస్వామి ఆలయం ఉంది. హనుమస్వామి సన్నిధి చాలా పురాతనమైనటువంటి క్షేత్రము. రంగనాథుని మందిరము విశాలమైనటువంటి ప్రాంగణంలో కొలువుదేరి ఉంది. స్వామివారి కోనేరు కూడా ఉంది. మన శ్రీ వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో దక్షిణాదిని జరిగినట్లుగా పూజాదికాలు ఇక్కడ మాత్రమే నిర్వహించబడతాయి. ఉత్తరాదిని అంతా కూడా వల్లభ సంప్రదాయం ప్రకారం జరుగుతుందండి. ఉత్తరాదిని అంతా కూడాను ఇక్కడ మాత్రమే దక్షిణాది మన పాంచరాత్రి ఆగమ సిద్ధాంతం ప్రకారం జరుగుతాయి ఆరాధనలో. ఇక చాలా మంది చూసి రిటర్న్ వచ్చేస్తున్నారు మన వాళ్ళు. మూడో నెంబర్ బస్సు వాళ్ళు. హనుమస్వామి ఐదంతస్తుల్లో అద్భుతంగా ఉంది చూడండి. రెండో ప్రాకారంలో ఒక అడుగు పెడుతున్నాం. మనం గనక గమనించినట్లయితే ప్రబంధ విన్నపం జరుగుతూనే ఉందండి పెరుమాళ్ళకి. ఇక్కడ ఒక్క చోట మాత్రమే ప్రబంధ విన్నపం జరుగుతుంది. నాలుగైదు ద్వీప ప్రబంధాలు సంవత్సరం పొడుగున విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ధ్వజస్తంభం సేవించుకుంటున్నాము. ఏ ఆలయానికి వచ్చినా ప్రథమంగా ధ్వజస్తంభం దగ్గర దాసోహం వినవించుకోవాలి. మనకి ఇక్కడ లోపల తీయటం కుదరదు కాబట్టి ఇక్కడ చూపిస్తారు చూడండి. రంగనాథుడు రంగనాథుమారులు ఆ విధంగా ఏక సింహాసనం మీద దర్శనమిస్తారు. పక్కన నమ్మాళ్ళవార్లు కనబడుతున్నారు. నమ్మాళ్ళవార్ల పక్కన సుదర్శన ఆళ్వాను, ఆ పక్కన భగవత్ రామానుజులు వారు. ఈ పక్క చూసినట్లయితే స్వామి వనమాళ మామూలు, గరుడాళ్ళవార్లు, వరాహ పెరుమాళ్ళు, వరాహ నాయనారు. అద్దాల మండపం కూడా ఉందండి. కన్నాడి సేవలో తిరుమలం చేయించుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం. తిరుమలం చేయించుకుని వచ్చామండి. మూలవర్లో ఆండాళ్ళు, రంగమన్నారు, గరుడాళ్ళవారు ఏక సింహాసనం మీద శ్రీవిల్లి పుత్తూరులో వేయించేసి ఉన్నట్లుగా వేయించేసి ఉన్నారు. ప్రణవానికి ఒకే పీఠం మీద వేయించేపు చేసి దర్శనం అనుగ్రహించే ఒకే ఒక క్షేత్రం శ్రీవిల్లి పుత్తూరు. అదే మాదిరిగా ఇక్కడ బృందావనంలో కూడా ఆండాళ్ళు, రంగమన్నారు, గరుడాళ్ళవారు ఒకటే పీఠం మీద దర్శనమిస్తున్నారు. ఇంకా ప్రదక్షిణ ప్రాకారంలో అనేక సన్నిధులు ఉన్నాయి. ఇప్పుడే మనం శ్రీదేవి భూదేవి సమేత తిరువేంకటమడయ్య సన్నిధి సేవించుకున్నామండి. శ్రీనివాస పెరుమాళ్ళు నింద్రగిరికోలలో దివ్యంగా దర్శనమిచ్చారు. లోపల రంగనాథుడు కానీ ఇక్కడ శ్రీనివాసుడు కానీ సుమారుగా 8-9 అడుగుల సాలగ్రామ తిరుమేనితో దర్శనమిస్తున్నారు. గోపురాలు కూడా చాలా పెద్ద పెద్దవండి. మూడు ప్రాకారాల్లో అద్భుతమైనటువంటి శిల్ప కళాకృతులతో చెక్కబడినటువంటి స్తంభాలతో అచ్చగా మన దక్షిణాది సంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి ఒక సన్నిధి నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుంటుంది.
వేణుగోపాల స్వామి మందిరం అండి. ఇవన్నీ వేణుగోపాల స్వామి వారిని సేవించుకుంటున్నాం. ఇప్పుడు మనం మొత్తం 12 ఆళ్వార్లు దర్శనమిస్తారండి. ఇక్కడ ముందుగా మనకి స్వామి కూరత్ ఆళ్వార్లు, పిల్లలోకాచార్యుల వారు దర్శనమిస్తున్నారు ఆచార్యులు. ఆ తదనంతరం సన్నిధిలో మనకి స్వామి తిరుమల ఆళ్వార్లు, తిరుప్పాణ ఆళ్వార్లు, తొండరుడిపడి ఆళ్వార్లు, స్వామి కులశేఖర ఆళ్వార్లు, నలుగురు ఆళ్వార్లు, మూలవర్లు, ఉత్సవర్లు వేంచేసి దర్శనమిస్తున్నారు. పవిత్రోత్సవాలు జరుగుతున్నాయండి ప్రస్తుతం. ఆరాధనలు అందుకుంటున్నారు ఖచ్చితంగా మనం వచ్చినప్పుడే. ఇక్కడేమో ముదలాళ్వార్లు ముగ్గురు, అలాగే మనకి తిరుమర్సే ఆళ్వార్లు కూడా వేంచేసి ఉన్నారు. నలుగురు ఆళ్వార్లు ఉన్నారు, ముదలాళ్వార్లు, తిరుమర్సే ఆళ్వార్లు. ఇక్కడేమో స్వామి పెరియాళ్వార్లు, విశ్వక్సేల వారు, శ్రీమతి వరవరమణులకి చాలా పెద్ద తిరుమేని అండి, కూర్చొని దర్శనం ఇచ్చారు మనవాళ మామూలు. అలాగే పక్కన సన్నిధేమో మనకి శ్రీమతి శటకోపములు, భగవద్ రామానుజుల వారు, శ్రీమతి నాగమణి హై, మధుర కవి ఆళ్వార్లు దర్శనమిస్తున్నారు ఈ సన్నిధిలో. మనం వైకుంఠ ద్వారం కూడా సేవించుకుంటున్నామండి. ఉత్తర ద్వార దర్శనం నాడున ఇటువైపు నుంచి దర్శనం అవుతుంది. డేట్ తో సహా వేసి పెట్టేశారు చూడండి, 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ స్వామి యామినాచార్యుల వాళ్ళు, పెరియనంబి, స్వామి రంగాచార్యులజీ మహారాజు వీళ్ళందరూ కూడా వేంచేస్తున్నారండి ఇక్కడ లోపల. ఇక్కడ ప్రబంధ విజ్ఞాపన జరుగుతుందండి. ఆండాళ్ళ రంగమన్నారు గరుడాళ్ళ వాళ్ళ యొక్క ఉత్సవాన్ని ఇక్కడ వేయించేసి ప్రబంధ విజ్ఞాపన చేస్తున్నారు. అరుడు చెయ్యల్ వాయి తాయిల్ కురవరతాం వాయి ఏ పారమయ్య అవరగలురైతవైగల్తాం వాయి సయ్యమరై తన్నుడనే చేరుంది. పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ జూమ్ చేసి చూపిస్తున్నారు మీకు. ఆండాళ్ళ రంగమన్నారులు ప్రబంధ విజ్ఞాపన ఎంత అద్భుతంగా చేస్తున్నారు. దక్షిణాది నుంచి బయట ప్రాకారంలో కూడా ఇతర సన్నిధులు ఉన్నాయండి. లోపల ఆళ్వార్లు ఉన్నారు లోపల ప్రాకారంలో. ఇక్కడ బయట వచ్చి మనకి రాముల వారు సన్నిధి, అలాగే రంగనాథుడు కెడంగి తిరుక్కోలంలో పవళించినటువంటి అలంకారంలో కూడా కనిపిస్తారు మనకి ఇక్కడ. సీతారామ సీత లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి దర్శనమవుతున్నారండి. చాలా అద్భుతంగా పెద్ద పెద్ద త్రిమూర్తుల రూపంలో వేయించేస్తున్నారు. ఉత్సవాల్లో కూడా అంతే దివ్యంగా వేయించేసి దర్శనమిస్తున్నారు. ఆచార్య బహుడు అరవింద దళాయతాక్షుడు అని మనం పాడుకునే విధంగానే ఉన్నాడు అండి అచ్చంగా రాముల వారు అయితే. చాలా అద్భుతమైన దర్శనం. ఇక్కడంతా కూడా కోతులు బాగా ఉంటాయండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కోతుల నుంచి రక్షించుకుంటూ తులసి వనాన్ని చూసారా ఎట్లా పెంచారో, పకడ్బందీగా మెష్ వేసేసి స్పెట్స్ చూస్తే వదిలిపెట్టవండి. కోతులు స్పెట్స్ చూస్తే మాత్రం లాగేస్తాయి. మనం రన్నింగ్ వెహికల్లో అయినా సరే లాఘవంగా అతి లాఘవంగా తీసుకొని వెళ్ళిపోతాయి స్పెట్స్. చాలా మంది స్పెట్స్ పోయినాయి అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కోతులతో మాత్రం. సెల్ ఫోన్లు కూడా విడిగా పట్టుకున్నా కూడా తీసుకెళ్ళిపోతాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథుడు అద్భుతంగా దర్శనమిస్తున్నారండి. పడుకున్న అలంకారంలో కిడల తిరుక్కోలంలో విశేషం ఏంటంటే ఈరోజు రేవతి నక్షత్రం. ఋతురాజనాథవల్లి గోష్ఠికి ఎక్కడికి వెళ్ళినా విశేషమైన దినాల్లో విశేషమైన దర్శనాలు మరొకసారి నిరూపితమైంది ఋతురాజుడి వారి అనుగ్రహం. ఈరోజు రేవతి నక్షత్రం, ప్రియపెరుమాళ్ త్రినక్షత్రం, మాస త్రినక్షత్రం ఈరోజు దర్శనమైంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగిందండి. పవిత్రోత్సవాలు కాబట్టి పెరుమాళ్ళందరూ కూడా చాలా దివ్యంగా దర్శనం ఇచ్చారు. అలంకారాల్లో విశాలమైన ప్రాంగణం, ఎక్కడికెక్కడికి స్తంభాలు చక్కగా. ఇప్పుడు చూడండి బాలకృష్ణ ఎట్లా అల్లరి చేస్తున్నాడో. వాళ్ళ అమ్మ పెరుగు చిలుగుతూ ఉంటే, యశోదమ్మ పెరుగు చిలుగుతుంటే అల్లరి చేస్తున్న కృష్ణయ్య. ప్రతి ఒక్క స్తంభంలో కూడా చక్కగా చూపిస్తున్నారని చెప్పి త్రివిక్రమ పెరుమాళ్ళు దర్శనమిస్తున్నారు ఇక్కడ. త్రివిక్రమ పెరుమాళ్ళు ఈ స్తంభంలోనేమో పరమపదనాథుడు దర్శనమిస్తే త్రివిక్రమ పెరుమాళ్ళు. పురాణ రంగనాథజీ మందిరం సేవించుకున్నాం అండి. ఇప్పుడు ఇక్కడ రంగనాథ స్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మనం బాంక్య బిహారీ, నిధివన్ను, అలాగే ప్రేమ మందిరం మిగతావి కూడా సేవించుకుందాం బృందావనంలో. అస్మత్ గురుప్యా నమః, శ్రీమతే రామానుజన్ నమః. ఇప్పుడు మనం బృందావనంలో ఉన్నటువంటి నిధివన్ దగ్గరకు వచ్చామండి. నిధివన్ అంటే ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో రాసలీలాడాడండి. రాసక్రీడలు అంటే వేరే ఏదో మామూలుగా లౌకికమైనటువంటి భాషలో మనం చూడకూడదు. ఆత్మ పరమాత్మతో రమించటమే రాసలీల.
ఇక్కడ అదే జరిగిందండి. గోపికలు అందరూ కూడా మనస వాచ కర్మణ శ్రీకృష్ణ పరమాత్మను గురించి ధ్యానం చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మతో అనుభవిస్తూ ఆనందాన్ని పొందినటువంటి ప్రదేశం. ఈ రోజుకి కూడా ప్రతిరోజు రాత్రిపూట రాసలీల జరుగుతుంది అని చెప్తారు. కృష్ణ పరమాత్మ రాధాదేవి గోపికలతో కలిసి రాసలీలు ఆడతారని చెప్తారు. రెండు లోపలికి వెళ్ళి సేవించు. ఇదేనండి నిధివనంలోకి వెళ్లే దారి. ఈ మధ్యకాలంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండడం తోటి వనంలోకి నేరుగా వెళ్ళనివ్వకుండా ఇలా గ్రిల్సు డోము ఏర్పాటు చేసి భక్తుల్ని ఆ త్రోవ నుంచి లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ మనకి తులసి రకాలలో చాలా రకాలు ఉంటాయి కదండి. మనిషి కంటే ఎత్తు ఎక్కువ ఉండేటువంటి తులసి ఇక్కడ బాగా విశేషంగా ఉంటుంది. అందుకోసం ఆ తులసి వనాన్ని పాడు చేయకుండా ఉంటారు భక్తులు, ఆకతాయి భక్తులు అని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ నిధివనంలో శ్రీకృష్ణ పరమాత్మకి రాధాదేవికి తనిగా ఉన్నటువంటి ఒక మందిరంలో వారికి రాత్రిపూట తాంబూలము, ఒక చున్నీ, మధుర పదార్థాలు ఇవన్నీ పెడతారండి. తెల్లవారి ప్రథమ దర్శనానికి వెళ్ళి చూసేటప్పటికీ అవన్నీ కూడా కొంచెం కొంచెం ఎంగిలి చేసినట్లుగా మనకి కనిపిస్తాయి. అది ఇక్కడ నిధివనంలో విశేషం. అంటే ఈ రోజుకి కూడా అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, రాధ, గోపికలు అందరూ కూడా విహరిస్తూ ఉంటారు. నిధివనంలో రాసలీల జరుగుతుంది అని భక్తుల విశ్వాసం. అనంతరం మన గోష్ఠి వారు నిధివనం నుంచి బాంకే బిహారీ వెళ్ళామండి. అక్కడ భక్తుల విపరీతమైన రద్దీ కారణంగా వీడియో తీయటం కుదరలేదు. చాలా అద్భుతంగా వేంచేసి కృష్ణయ్య దర్శనమిచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రేమ మందిరం. ప్రేమ మందిరం అంతా కూడా నూతనంగా నవీనంగా ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మందిరం అండి. ఈ ప్రేమ మందిరం చూడాలంటే కనీసం 4 గంటలన్నా మనం కేటాయించుకోవాలి. మాకు సమయాభావం వల్ల కేవలం గంట మాత్రమే వెచ్చించాము. ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో రెండు పూట్ల కూడా రెండు రకాలుగా గోచరిస్తుంది మనకి. సాయంత్రం వేళల్లో అద్భుతమైనటువంటి విద్యుత్ దీపాలంకరణల మధ్య చాలా అద్భుతంగా ఉంటుందండి. బ్రజభూమి అంటారు ఈ బృందావనాన్ని. ఈ బృందావనంలో కృష్ణయ్య చేసినటువంటి లీలలన్నీ ఇక్కడ మనకు గోచరిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మ మధురలో అవతరించి ఆ రాత్రికి రాత్రే రేపల్లెకు చేరటం. అదంతా కూడా బొమ్మల రూపంలో విద్యుత్ దీపాలంకరణలతోటి అద్భుతంగా చేశారండి. ఇదేమో ఇప్పుడు మనం చూస్తున్నది పూతల సంహారం. కృష్ణ పరమాత్మ చేసిన లీలలు మొత్తం ఈ బృందావనంలో మనం చూడొచ్చండి. సంపూర్ణ వ్రజ 84 కోస్ యాత్ర అని ఒక యాత్ర ఉంటుందండి. 84 కోసల యాత్ర అని. అది మొత్తం చూడాలి అంటే బృందావనంలో ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ పడుతుందండి. అలా ప్రతి ప్రదేశం మనం చూడాలంటే సమయం వెచ్చించలేకపోతే బెస్ట్ ఆప్షన్ మనకి ప్రేమ మందిరం రావడం. ఇక్కడ అన్నీ కూడా ఈ కదలాడేటువంటి బొమ్మల రూపంలో మనకు అన్నీ కనిపిస్తాయండి. కృష్ణయ్య వెన్న దొంగిలించటం, గోపికలందరూ వెంట పడటం ఇప్పుడే మనం చూసాం. అలాగే ఇప్పుడేమో బృందావనంలో కృష్ణస్వామి చక్కగా గోపికలతోటి విహరించటం, అలాగే ఆయన రాసక్రీడలు ఆడటం, ఆయన చల్దులు ఆరగించటం, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం రాసక్రీడలు చూస్తున్నామండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ బొమ్మల రూపంలో, కదలాడే బొమ్మల రూపంలో కనిపిస్తుంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. రంగురంగుల బొమ్మలు, రకరకాలైనటువంటి విద్యుత్ దీపాలంకరణలు, మ్యూజిక్ ఫౌంటైన్ కూడా ఉంటుందండి. ఇక్కడ పిల్లలకు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పర్టికులర్ టైంకే వేస్తారు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఖరికి ప్రేమ మందిరం మొత్తంగా కూడాను మనం చూడాలంటే చాలాసేపు పడుతుందండి. ఇదిగో చూడండి విద్యుత్ దీపాలంకరణలో ఎంత అద్భుతంగా మెరిసిపోతుందో. అలాగే ఇక్కడేమో మనం చల్దులు అరగించటం, అలాగే గోపికలతోటి కలిసి ఆటలు పాటలు పాడటం, ఆయన గోవర్ధన గిరి ఉద్ధరణ చేయటం కూడా చూడొచ్చు. ఆనాడు ఇంద్రుడి రాళ్ల వర్షం నుంచి రక్షించటానికి శ్రీకృష్ణ పరమాత్మ 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు తన చేతి మీద గోవర్ధన గిరిని ఎత్తిపెట్టి గోప గోపీజన సంరక్షణ చేసి గోవింద పట్టాభిషేకం చేయించుకున్న దానికి గుర్తుగా ఇక్కడ అద్భుతంగా పెద్దదైనటువంటి గోవర్ధన గిరి, దాని మీద నుంచి నీళ్లు పడుతున్నట్లుగా ఈ విధంగా చాలా అద్భుతంగా చేశారండి. ఎంతో భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి చేబు దొంగలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పనిలో వాళ్ళు మనం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక లోపలికి వెళితే ప్రేమ మందిరం అందాలు చూడాలంటే 2 కళ్ళు చాలవండి. ఎంతో అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు, అలాగే అక్కడ శిల్పకళ సంపద, అక్కడ పాల రాతిని చెక్కి నిర్మించినటువంటి ఆ తీరు, ఏది ముట్టుకున్నా కూడా మాసిపోతుందేమో అన్నట్లుగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ఇక అలాగే ఇక్కడ బృందావనంలో అంతా కూడా రాధాకృష్ణులు కనిపిస్తూ ఉంటారు. దాసురాలకైతే ఎందుకో గోదాకృష్ణులను చూస్తున్నట్లు, నీలాకృష్ణులను చూస్తున్నట్లు అనిపించేది వారిని చూస్తున్నంతసేపు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో రాధాకృష్ణులు, పై అంతస్తులనేమో సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. మేము వెళ్ళే సమయానికి
ఖచ్చితంగా హారతి జరుగుతుందండి. చక్కని దివ్య దర్శనం లభించింది. రెండంతస్తుల్లో కూడాను అద్భుతమైనటువంటి కళాకృతులతోటి చాలా అద్భుతంగా వేయించేసి ఉన్నది ప్రేమ మందిరం. ఇప్పుడు మనం చూస్తున్నాము సీతారాముల వారిని. అంతా కూడా పాలరాతి విగ్రహాలు, చాలా అద్భుతంగా ఉన్నది ప్రేమ మందిరం. మొత్తంగా కూడా చూస్తే మనకి కృష్ణయ్య మీద ప్రేమ ఉప్పొంగి పొంగి పొర చాలా అద్భుతమైనటువంటి ప్రేమ మనసులో నిండిపోతుందండి. ఆనాడు కృష్ణయ్య కాళీయ మర్దనం చేస్తూ ఉంటే మన పెరియాళ్ళవార్లు పెరియాళ్ళవారి తిరుమూజిలో యశోదమ్మ భావన ప్రకర్ష చేత కడుపు పిసుక్కున్నట్లుగా కనిపిస్తుంది మనకి పాసురాలలో. ఎంతో బాధపడుతున్నట్లుగా, ఇప్పుడే జరుగుతున్నట్లుగా అలా మనకి కూడా అనిపిస్తుంది ఇక్కడ బొమ్మలన్నీ చూస్తుంటే. చూడండి ప్రేమ మందిరం రకరకాల రంగుల విద్యుత్ దీపాలతోటి మెరిసిపోతుంది. మొత్తానికి ఇక్కడ ఏది చూసినా కూడా ఇప్పుడు మనం బృందావనంలో కృష్ణయ్య మధ్య ఉన్నాము, గోపికల మధ్య ఉన్నాము, మనం కూడా గోపికలమైపోయాము అనే ఒక భావన కలుగుతుంది. నవనవోన్మేషంగా నిర్మించినప్పటికీ ఈ ప్రేమ మందిరం ఒక్కటి చూస్తే చాలండి, బృందావనం యాత్ర మొత్తం మనం చూసినట్లే. నిజానికి ఆళ్వార్లో మంగళాశాసనం చేసినటువంటి కోవెలు కానీ ఆ ప్రదేశాలు కానీ మనకు కనిపించవు. ఈ స్థల విశేషమే గొప్పది. ఇక్కడ కృష్ణయ్య నడిచాడు, కృష్ణయ్య తిరుగుడినటువంటి ప్రదేశం అని ఈ ప్రదేశం మొత్తానికి కూడా అంత విశేషం. అలాంటి బృందావనంలో ప్రేమ మందిరం చూస్తే మనసంతా ప్రేమతో నిండిపోతుంది. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఏర్పడిన ల్యాండ్ స్లైడ్స్ వల్ల మా బద్రీనాథ్ యాత్రలో జరిగినటువంటి ఆటంకాల వల్ల మేము బృందావనం మొత్తం చూడలేకపోయినా ఈ నాలుగు ప్రదేశాలు చూసాం. కృష్ణానుగ్రహం ఉంటే మరలా సంపూర్ణ వ్రజయాత్ర అంటే చౌరాసి కోసి యాత్రకి మన గోష్ఠి మరలా రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అడియన్ రామానుజదాసి.